హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మీకు నేను సడన్గా మీ అందరికీ యాక్చువల్గా వీడియో చేసి చూపిద్దాం అనుకున్న ప్రాజెక్ట్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ అలాగే ఆగిపోయాయన్నమాట. సో సడన్గా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయిన వాటన్నింటినీ కూడా ఈరోజు మీ అందరికి చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అలానే యాక్చువల్గా డిఐవై చేయాలన్నమాట. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అలానే చక్కగా జింకీస్ ఇలాంటివన్నీ కూడా చేసి హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎలా తయారు చేయాలని చెప్పేసి యాక్చువల్గా చూపించాల్సిన ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇవన్నీ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఆగిపోయినవి ఈరోజు మీ అందరికీ షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇవన్నీ కూడా అలా ఆగిపోయినాయి ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది, అలానే కిడ్స్ తోటి ఇంట్లో పనులతోటి. సో ఇంకా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఈరోజు మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా నేను ఇలా తయారు చేయడానికి పెట్టుకున్న కంటైనర్స్ అన్నమాట. సో వీటిల్లో చెంకీస్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. చక్కగా ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను మీ అందరికీ తయారు చేసి చూపిద్దామని, బట్ కుదరలేదు. అలా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి అన్నమాట. సో అలా ఏమేమి ఆగిపోయినాయి అనేది వీడియోలో షేర్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. సో అలా ఆగిపోయిన ప్రాజెక్ట్ ఇంకొకటి అన్నమాట. ఇది ఏంటి అంటే కార్డ్బోర్డ్ తోటి హౌస్ ఎలా తయారు చేయాలి. సో మనకి వేస్ట్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి చక్కగా పెన్సిల్తో డ్రా చేసి హౌస్ అన్నమాట ఎలా తయారు చేయాలనేది ఈరోజు కట్ చేసి అన్నీ కూడా చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ టైం సరిపోలేదన్నమాట, టైం టేకింగ్ ప్లస్ నాకు కిడ్స్ డిస్టర్బెన్స్. దీనికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా తెప్పించాను, చాలా కష్టపడి మా వారైతే కార్డ్బోర్డ్స్ తీసుకొచ్చారనమాట. బట్ ప్రాజెక్ట్ అయితే పూర్తి అవ్వలేదు, ఒక హాఫ్ చేసి వదిలేశానమాట. జస్ట్ రెండు హౌసెస్కి అటు ఇటు చేసి జస్ట్ విండోస్ పెట్టి వదిలేశాను, మధ్యలోది చేయలేదన్నమాట. సో ఇలా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి నాకు ఇప్పుడు ఇవి రెండు అందుబాటులో ఉన్నాయని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. కమింగ్ వీలాగ్స్లో తప్పకుండా డెఫినెట్గా మిగతావన్నీ కూడా షేర్ చేస్తానన్నమాట. సో అన్నీ కూడా పనికొచ్చే వీడియోసేనండి. ఇది చాలా ఆర్ట్ ప్లస్ క్రియేటివిటీ అన్నమాట. నాకు ఇటువంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో చక్కగా ఇంట్లో మనకి క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది, వేస్ట్ వాటితోటి ఎలా యూజ్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ మంచి థాట్స్ అన్నమాట. ఇలాంటివన్నీ మీ అందరికీ షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇంక ఇలా అయిపోతుందన్నమాట. సో కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కూడా ఇలా ఆగిపోయిందని మీకు చెప్పమని చెప్పేసి ఎలా ఆగిపోయింది, ఏమేమి ఆగిపోయినాయి కొంతమంది అడిగారనమాట మీరు చేస్తూ చేస్తూ ఆగిపోయిన ప్రాజెక్ట్స్ పెట్టమని. సో మీ అందరి కోసం ఈరోజు నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీ
మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ప్రాజెక్ట్ చేసిన దానికంటే బ్లూపర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో అలానే ఇది కూడా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగుంటాయో అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా ఆగిపోతాయి, ఎలా ఉంటాయని చెప్పేసి అందుకోసమే అనమాట షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.